ఇండియాలో డిగ్రీకి కానీ బీటెక్ కానీ అడ్మిషన్ కావాలంటే మనం ఇంటర్మీడియట్ అయిపోయాక కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ జేఈ మెయిన్స్ అని, అడ్వాన్స్డ్ అని, లేదంటే ప్రైవేట్ కాలేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ రాసి వాటిలో స్కోర్ చేసి ర్యాంక్ తెచ్చుకుంటే అడ్మిషన్ అనేది ఈజీగా వస్తుంది. కానీ అమెరికాలో అలా కానే కాదు. అమెరికా ఓన్లీ వన్ టెస్ట్ స్కోర్ కాకుండా హోలిస్టిక్ వ్యూ, హోల్ ప్రొఫైల్ బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అమెరికాలో బ్యాచిలర్స్, బీటెక్ ఆర్ డిగ్రీ ఎలా చేయాలని చెప్పబోతున్నాను. హే గైస్, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. సో గైజ్, మీ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ లైక్ ఎవ్రీ డే చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఛానల్లో చాలా వ్యూస్ పెరుగుతున్నాయి. వితౌట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇదంతా పాసిబుల్ కాదు. ఖచ్చితంగా మీ అందరికి దానికి బిగ్ బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి. సో కమింగ్ టు ద టాపిక్, ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఇంటర్ అయిపోగానే బ్యాచిలర్స్, బీటెక్ కానీ, బిఎస్ కానీ, లేదంటే ఏదైనా డిగ్రీ కానీ అమెరికాలో ఉన్న ఏదైనా యూనివర్సిటీలో చేయాలంటే ఎలాగా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను చేసే కాంటెంట్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో చూసే ముందు ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది కింద, ఆ లైక్ బటన్ చితక బాదేయండి. మీరు నా వీడియోని లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది వేరే వాళ్ళకి వీడియోని పుష్ చేయడం జరుగుతుంది, నాకు వ్యూస్ పెరిగి ఛానల్ అనేది గ్రో అవడం జరుగుతుంది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకి దగ్గర ఈ వీడియోస్ హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. సో వితౌట్ ఎ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇందాక నేను చెప్పినట్టు ఇండియన్ బీటెక్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ప్రాసెస్ కి, అమెరికన్ బీటెక్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ప్రాసెస్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటంటే లైక్ ఇండియాలో ఓన్లీ మోస్ట్లీ ఏ కాలేజెస్ లో అడ్మిషన్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ కానీ లేదంటే ఎంసెట్ కానీ వాట్ ఎవర్ ఇలాంటి ఎగ్జామ్స్ మీద వచ్చే మార్క్స్ అండ్ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పర్సెంటైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అమెరికాలో ఇలా కాదనమాట. దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ అడ్మిషన్ అనమాట. సో బేసిక్గా ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కన్సల్టేట్ చేసి నేను 5 పాయింట్స్లో పెట్టానమాట. సో ఈ ప్రాసెస్ అంతా నేను 5 పాయింట్స్లో చూపిస్తాను. ఈ 5 పాయింట్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా లైక్ మంచి మంచి హెల్ప్ఫుల్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను, ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ టిప్స్ అని ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడమని నా రిక్వెస్ట్. సో బేసిక్గా 5 స్టెప్స్కి వెళ్లే ముందు నేను ఒక చిన్న టైం లైన్ గురించి, లైక్ అప్లై చేయాల్సిన టైం లైన్ గురించి ఒక 1 మినిట్ తీసుకొని మాట్లాడతాను. సో బేసిక్గా ఎలా అంటే, మీరు ఇంటర్మీడియట్ అయిపోయి మీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక అప్లై చేయడం చాలా చాలా డిఫికల్ట్ అనమాట యుఎస్ యూనివర్సిటీకి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యుఎస్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఎర్లీ యాక్షన్ ఆర్ ఎర్లీ డిసిషన్, సెకండ్ ఏంటంటే లైక్ రెగ్యులర్ యాక్షన్ ఆర్ రెగ్యులర్ డిసిషన్ అడ్మిషన్ అనమాట. సో ఈ ఎర్లీ యాక్షన్ ఆర్ ఎర్లీ డిసిషన్ అడ్మిషన్ అప్లికేషన్ ఎప్పుడు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలంటే అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్స్ లో సబ్మిట్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు ఒక 15 డేస్ కానీ 1 మంత్ కానీ ఎక్స్ట్రా టైం ఇస్తారు, లైక్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి, లైక్ టెస్ట్ కోర్స్ కానీ వాట్ ఎవర్. సో అవనేవి అక్టోబర్ అండ్ నవంబర్ లో సబ్మిట్ చేయాలి. బట్ అలా కాకుండా రెగ్యులర్ అడ్మిషన్ ఆర్ రెగ్యులర్ డెసిషన్ కి యాక్చువల్లీ అప్లికేషన్ వచ్చేసరికి అక్టోబర్ ఆర్ నవంబర్ లో సబ్మిట్ చేస్తారు, అండ్ దానికి సంబంధించిన ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అని ఏమన్నా సరే నవంబర్ ఆర్ డిసెంబర్ లో ఇస్తారనమాట. సో ఈ టైమ్ లైన్స్ అనేవి బేసిక్గా యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయి ఉంటాయి. ఒక యూనివర్సిటీకి ఆగస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, యూనివర్సిటీకి లేట్గా అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. బట్ ఏది ఏమైనా సరే మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ లోపు మీ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మీరు అప్లై చేయాలనుకుంటే బీటెక్కి గనక మీరు ఖచ్చితంగా ఇంకొక 6 మంత్స్ వెయిట్ చేసి స్ప్రింగ్ సెమిస్టర్కి మాత్రమే అప్లై చేసుకోగలరు. సో నేను చెప్పబోయే 5 డివిజన్స్ లో ఫస్ట్ డివిజన్ వచ్చేసరికి సిజిపిఏ రిక్వైర్మెంట్స్ అనమాట. సిజిపిఏ అంటే ఏంటంటే మీరు స్టేట్ బోర్డులో ఉన్నా లేదంటే ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ దేనిలో ఉన్నా సరే మీకు లైక్ మీరు ఆ 12th క్లాస్ అనేది పాస్ అవ్వడానికి మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బోర్డులో ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, వేరే బోర్డ్స్ లో వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కదా రిలేటెడ్, ఆ ఎగ్జామ్స్ లో వచ్చే స్కోర్ అనమాట. సో బేసిక్ గా అమెరికాలో ప్రతి యూనివర్సిటీకి ఆల్మోస్ట్ మినిమం రిక్వైర్మెంట్, ఆ జిపిఏ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి 2 or 2.5 out of 4 అనమాట. ఇండియాలో స్కేల్ వచ్చేసరికి మనం 10 పాయింట్స్ కానీ లేదంటే 100 మార్క్స్ కానీ కంపేర్ చేస్తుంటాం కదా, బట్ అమెరికాలో ఏంటంటే అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ కి మీ స్కోర్ అనేది కంపేర్ చేస్తారు. 2 or 2.5 అంటే అరౌండ్ 50-65% అనమాట. ఇది ఈ స్కోర్ అనేది అమెరికాకి అప్లై చేయాలంటే డెఫినెట్లీ గ్యారంటీగా ఈ స్కోర్ అనేది ఉండాలి.
కానీ ఇందాక చెప్పినట్టే ఇది మినిమం రిక్వైర్మెంట్ మాత్రమే. మీకు గనక కొంచెం స్కాలర్షిప్, అట్లీస్ట్ మినిమం స్కాలర్షిప్ నుంచి మాక్సిమం స్కాలర్షిప్స్ కి మీరు కన్సిడర్ అవ్వాలి అంటే 2.75 నుంచి 4 వరకు మీరు స్కోర్ చేసుకోండి. 2.75 అంటే అట్లీస్ట్ 68-70%, ఇంకా 3.754 అంటే అబౌవ్ 93% అనమాట. దీనికి ఎక్కువ స్కాలర్షిప్స్ కి ఛాన్స్ ఉంది. ఇది ఒక్కటే స్కాలర్షిప్ కి డిసిషన్ ఫ్యాక్టర్ కాదు, బట్ మీ ఐపీఈ ఆర్ వాట్ ఎవర్ లైక్ వాట్ ఎవర్ సిమిలర్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే స్కాలర్షిప్ కి అంత హెల్ప్ అవుతుంది. స్కాలర్షిప్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ లో. ఇప్పుడు మనం మాట్లాడబోయే సెకండ్ డివిజన్ వచ్చేసరికి స్టాండర్డైజ్ టెస్టింగ్ అనమాట. సో బేసిక్ గా ఈ స్టాండర్డైజ్ టెస్టింగ్ లో 3 types ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి SAT ఆర్ ACT అనమాట. ఈ SAT ఆర్ ACT టెస్ట్ ఏం టెస్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో JEE మెయిన్స్ కానీ, JEE అడ్వాన్స్ కానీ, MCET కానీ, ఇవి మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఇవి టెస్ట్ చేస్తూ ఉంటాయి కదా. అలానే ఈ SAT అండ్ ACT సిమిలర్ గా ఏం టెస్ట్ చేస్తాయంటే, మీరు మ్యాథ్స్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, క్వాంట్స్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఇంగ్లీష్ ఎంతవరకు చేయగలుగుతున్నారు. అలానే SAT లో అయితే సైన్సెస్ ఉండవు, ACT లో అయితే ఖచ్చితంగా సైన్స్ కి సంబంధించిన ఒక సెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో SAT అనేది టోటల్ గా 1600 points ఉంటుంది, అలానే ACT అనేది టోటల్ గా 36 points ఉంటుంది అనమాట. సో మీరు ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకొక ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకొక స్కోర్ ఇవాల్యుయేషన్ ఎలా అనేది ఏంటంటే, గూగుల్ లో సెర్చ్ చేయొచ్చు మీరు SAT టు ACT కన్వర్షన్ అని. హండ్రెడ్స్ ఆఫ్ రిసోర్సెస్ వస్తాయి అనమాట. సో వాటిలో మీరు పిక్ చేసుకోవచ్చు ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది. సెకండ్ టైప్ ఆఫ్ స్టాండర్డైజ్ టెస్టింగ్ ఏంటంటే, ఇది ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏంటంటే, బేసిక్ గా US లో యూనివర్సిటీస్ లో జరిగే కమ్యూనికేషన్ అండ్ క్లాసెస్ కానీ ఏమైనా మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటాయి. కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని డిసైడ్ చేయడానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ బ్యాచిలర్స్ కైనా మాస్టర్స్ కైనా ఒకటే. ఈ టెస్ట్ ఏంటంటే 3 ఉన్నాయి అనుకుంటా ప్రిడామినెంట్లీ. ఒకటి వచ్చేసరికి TOEFL ఆర్ IBT అని కూడా అంటారు, సెకండ్ వన్ వచ్చేసరికి IELTS, థర్డ్ వన్ వచ్చేసరికి డ్యూలింగో అనమాట. బట్ ఎవ్రీ యూనివర్సిటీకి మాకు ఇంత మినిమం TOEFL స్కోర్ ఆర్ IELTS స్కోర్ ఆర్ డ్యూలింగో స్కోర్ కావాలి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్స్ లో చెక్ చేయొచ్చు. అలానే కామన్ అప్లికేషన్ పోర్టల్ ఉందన్నమాట. వీడియో ఎండ్ లో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. థర్డ్ టైప్ ఆఫ్ స్టాండర్డైజ్ టెస్టింగ్ ఏంటంటే APs అనమాట. సో బేసిక్ గా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటివి ఏవైనా సరే లైక్ US గవర్నమెంట్ ఆర్ US ఎడ్యుకేషన్ సిస్టమ్ రికగ్నైజ్ చేసిన ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి అనమాట, ప్రైవేట్ ఎగ్జామ్స్ జస్ట్ లైక్ ఒలింపియాడ్స్. వాటిని AP ఎగ్జామ్స్ అని అంటారు అనమాట. సో ఈ AP అనే ఎగ్జామ్స్ మీ అప్లికేషన్ ప్రాసెస్ లో ఆప్షనల్, కానీ మీకు టైం ఉండి ఈ AP ఎగ్జామ్స్ కనుక మీరు క్లియర్ చేస్తే ఇక్కడ US కు వచ్చాక డిగ్రీ చేసేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఆప్షనల్ బట్ ఇట్స్ హైలీ రికమెండెడ్. ఇందాక SAT ACT గురించి చెప్పేటప్పుడు డిఫికల్టీ లెవెల్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో బేసిక్ గా హైయెస్ట్ డిఫికల్టీ లెవెల్ మనకేముంటుంది లైక్ నీట్ అంటారు, నీట్ అడ్వాన్స్డ్ ఏమన్నా తెలియని నీట్ ఎగ్జామ్ ఆర్ లైక్ మన MPSC అయితే JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని ముందు JEE మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానికంటే కొంచెం లెస్ డిఫికల్టీ మన MCET ఆర్ స్టేట్ బోర్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికంటే కొంచెం కింద SAT అండ్ ACT డిఫికల్టీ లెవెల్ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మీరు 10th and 11th క్లాస్ కొంచెం కంప్లీట్ చేయగానే మీరు SAT కి ACT కి రెడీగా ఉంటారు ఎగ్జామ్స్ రాయడానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ మీరు SAT పిక్ చేసుకోవాలా, ACT పిక్ చేసుకోవాలా, ఏం ఎగ్జామ్ రాయాలంటే crack SAT.net, crack ACT.com అనే రెండు వెబ్సైట్స్ ఉంటాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాటిలో వెళ్ళి మీరు వితౌట్ ఎనీ ప్రిపరేషన్ జస్ట్ మాక్ టెస్ట్ ఊరికే సరదాగా రాయొచ్చు. దానిలో మీరు ఏ టెస్ట్ కంఫర్టబుల్ గా ఉన్నారు, ఏ టెస్ట్ లో మీకు స్కోర్ ఎక్కువ వచ్చింది, ఏ టెస్ట్ మీరు బాగా రాయగానే కాన్ఫిడెన్స్ ఉన్నారో ఆ టెస్ట్ ప్రిపేర్ అయ్యి ఆ టెస్ట్ రాయడం బెస్ట్. దీనిలో థర్డ్ సెక్షన్ వచ్చేసరికి లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అనమాట. సో ప్రతి యూనివర్సిటీ ప్రతి అప్లికెంట్ ని బేసిక్ గా 2-3 లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అడుగుతారు. సో ఈ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి ఎవరిస్తారంటే, మీరు జూనియర్ కాలేజ్ లో ఆర్ హై స్కూల్లో చదువుతున్న ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గురించి బాగా మంచిగా లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ రాసివ్వచ్చు. అలానే మీ కాలేజ్ లో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ వైస్ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు మీకు లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి రాయొచ్చు. అలానే మీరు స్కూల్లో అంటే హై స్కూల్లో అప్ టు 10th క్లాస్ వరకు అయినా సరే మీకు సబ్జెక్ట్స్ చెప్పే ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు కూడా మీకు లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి రాయొచ్చు. సో దీనిలో మీరు గమనించాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే, లైక్ మీరు ఏ ప్రోగ్రామ్ కి బ్యాచిలర్స్ కి వెళ్ళబోతున్నారో ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి మీకున్న ప్రొఫిషియన్సీని
ముందే మీ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ తో కమ్యూనికేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మీ గురించి పర్సనలైజ్ గా లెటర్ రాసే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అలానే మీరు ఏదైతే ఎక్స్ట్రా కరికులర్స్ కో కరికులర్స్ నెక్స్ట్ సెక్షన్ లో చెప్పబోతున్నాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ముందే మీ ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ కి ఇస్తే వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ లో మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఉందన్నమాట. సో మేక్ ఇట్ టర్న్ అవుట్. సో దీనిలో మనం మాట్లాడబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే ఎస్ఎస్ అన్నమాట. సో బేసిక్ గా ఈ ఎస్ఎస్ లో 3 types ఆఫ్ ఎస్ఎస్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎస్ఏ వచ్చేసరికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అన్నమాట. అంటే మీరు వెళ్తున్న యూనివర్సిటీకి మీరు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు, మీరు చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ కి మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఎందుకు ఆ కాలేజే పిక్ చేసుకున్నారు, మీ రీసెర్చ్ అండ్ డెసిషన్ లో మీకు వచ్చిన పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కవర్ చేస్తూ మీరు ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనే లెటర్ ని యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ గా మీరు యూనివర్సిటీ పిక్ చేసుకోవడం ఎలా అనే దానికి నేను ఒక వీడియో చేశాను, హౌ టు పిక్ అ పర్ఫెక్ట్ యుఎస్ఏ యూనివర్సిటీ అనేది. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐలో ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు మీ రీసెర్చ్ లో హెల్ప్ అవుతుంది, ఈ ఎస్ఓపి రాయడానికి కూడా మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సో సెకండ్ టైప్ ఆఫ్ ఎస్ఎస్ వచ్చేసరికి టాపిక్ ఎస్ఎస్ అన్నమాట. అంటే యూనివర్సిటీస్ పర్టికులర్ గా కొన్ని టాపిక్స్ అనేవి డిజైన్ చేసి పెడతాయి, ఆ టాపిక్స్ గురించి ఆన్సర్ చేస్తూ మీ కమ్యూనికేషన్ ప్రకారం మీకున్న ఐడియాలజీ ప్రకారం ఎస్ఎస్ అనేవి రాయాలి. సో ఈ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అంటే, నేను మొన్న చదివాను ఒక టాపిక్ ఏంటంటే, లైక్ మన వరల్డ్ లో ఎండేంజర్డ్ స్పీషీస్ కొన్ని ఉన్నాయి కదా, వాటిని చంపి మీట్ లాగా తినడం చాలా హానికరం అండ్ ఇల్లీగల్ గా కన్సిడర్ చేస్తారు చాలా కంట్రీస్ లో. అలా కాకుండా కామన్ ప్రాణులు ఏవైతే ఉంటాయో, లైక్ కానీ చికెన్ కానీ గోట్ కానీ బీఫ్ కానీ ఇలాంటి మీట్ వరల్డ్ వైడ్ గా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది ఎథికల్ గా ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ అనమాట ఇలాంటి ఎస్ఎస్ కి. ఇలా కూడా ఇంకా వేరే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, లైక్ మీరేమన్నా మీ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడన్నా ఒక ఫెయిల్యూర్ అనేది ఎలా ఫేస్ చేశారు, దాని నుంచి రీగైన్ అయ్యి బ్యాక్ అనేది ఎలా వచ్చారు. సో ఇలాగ ఎస్ఎస్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ఎస్ఎస్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ యూనివర్సిటీస్ కి. వాటిలో ఏదో ఒకటి పిక్ చేసుకుని మీరు మీ వ్యూస్ అనేవి ఒక ఎస్ఏలో రాయాలి. ఈ ఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ ఎలా కావాలంటే అగైన్ కామన్ యాప్ లో ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ చెప్తాను కామన్ యాప్ గురించి. ఎస్ఎస్ లో థర్డ్ టైప్ ఆఫ్ ఎస్ఏ వచ్చేసరికి ఇది ఆప్షనల్ ఎస్ఏ అన్నమాట. దీన్ని ఫైనాన్షియల్ ఎస్ఏ అంటారు. అంటే మీకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మీ పేరెంట్స్ ఇన్కమ్ ఏంటి, మీకున్న ప్రాపర్టీస్ ఆర్ వాట్ ఎవర్ ఏంటి, మీరు ఎంత వరకు ఎఫర్ట్ చేయగలరు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కాలర్షిప్ కోసం ఈ ఎస్ఏ అనేది రాస్తారనమాట. ఈ ఎస్ఏ అనేది అగైన్ ఆప్షనల్. ఈ ఎస్ఏ గురించి అండ్ స్కాలర్షిప్స్ గురించి డీటెయిల్ గా నేను ఇంకో వీడియో చేస్తాను. సో దీనిలో మనం మాట్లాడుకోవాల్సిన ఫిఫ్త్ సెక్షన్ ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ కో కరిక్యులర్స్ అనమాట. సో ఫస్ట్ కో కరిక్యులర్స్ గురించి మాట్లాడతాను. కో కరిక్యులర్స్ అంటే ఏంటంటే మీకు కరిక్యులం అంటే మీరు ఇంటర్లో కానీ టెన్త్ లో కానీ నైన్త్ లో కానీ వాట్ ఎవర్ మీరు చదువుకునే సబ్జెక్ట్స్ కి దానికి రిలేటెడ్ గా సంబంధించి బయట మీరు ఏం చేశారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం సైన్స్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, చార్ట్స్ పెడతా ఉంటాం, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లైక్ వాటర్ డ్యామ్ మోడల్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలా కాకుండా బయట కోర్సెస్ కూడా తీసుకుంటా ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కోర్సెస్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ కానీ, లేదంటే డిజైనింగ్ కానీ, ఆర్ట్ కానీ, డిజిటల్ టెక్నికల్ గా ఏమైనా కోర్సెస్ చేస్తూ ఉంటాం, సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాం, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. లైక్ చిన్నప్పటి నుంచి చాలా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాస్తూ ఉంటాం. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీద కూడా రాస్తూ ఉంటాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో ప్రాథమిక మాధ్యమిక ఎలా ఉంటాయి కదా. సో వాట్ ఎవర్ ఇవన్నీ ఏవైతే మీ కరిక్యులర్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ రిలేటెడ్ ఉండి మీరు బయట ఎక్స్ట్రా ఎఫర్ట్ తో చేస్తారో ఇవన్నీ కో కరిక్యులర్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఈ కో కరిక్యులర్స్ లో మీరు దేనిలో ఇంట్రెస్టెడ్, దేనిలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ లో. దీనిలో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనమాట. ఎక్స్ట్రా కరిక్యులర్స్ అంటే కరిక్యులర్ కాకుండా బయట మీరు ఎలాంటి అచీవ్మెంట్స్ ని మీ లైఫ్ లో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట డెసిషన్ లో. అంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ ఏదో ఒక దానిలో ఉండాలని కాదు, ఏంటంటే మీకు స్పోర్ట్స్ లో గనక ఎక్స్ట్రా ఎబిలిటీ, ఎక్స్ట్రా అచీవ్మెంట్స్ ఉంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ లో వాళ్ళకి అడ్మిషన్ డెసిషన్ కి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో స్పోర్ట్స్ కానీ, మీరు ఏ స్పోర్ట్స్ అయినా సరే, స్పోర్ట్స్ కానీ లేదంటే ఆర్ట్స్ కానీ లైక్ డాన్సింగ్, సింగింగ్, మ్యూజిక్, వాట్ ఎవర్, లేదంటే ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ మీరు ఏవైనా చేసి ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దేనిలో మీరు ఆల్రెడీ పర్ఫామ్ చేసి ఉన్నారు, దేనిలో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్స్ లో. ఆల్రెడీ ఇంటర్ లో ఉంటే గనక ఆర్ లైక్ ఆల్రెడీ స్కూల్లో ఉంటే గనక ఈ వీడియో మీకు రీచ్ అయితే ఇప్పటి నుంచి కొంచెం టైం పెట్టుకుని ఎవ్రీడే కో కరిక్యులర్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం గ్యాదర్ చేసుకుని వాటిలో కూడా డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఇంకా ఛాన్స్ ఉంటే గనక.
ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు, మీకు ఛాన్స్ లేదంటే కనుక అంతకు ముందు మీ జ్ఞాపకాలని లైక్ గుర్తు తెచ్చుకోండి. లైక్ అంతకు ముందు స్కూల్లో ఏం చేశారు, కాలేజ్లో ఏం చేశారు, ఏమన్నా ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, వాటిని గుర్తు తెచ్చుకొని వాటిని బయటికి తీయడానికి ట్రై చేయండి. సో దీనిలో మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి మీరు జనరల్ గా కొన్ని ఎక్స్ట్రా కరికులర్స్ అండ్ కో కరికులర్స్ అయితే మెన్షన్ చేయాలి. కానీ మీ అప్లికేషన్ ఈ సెక్షన్ ఆఫ్ వ్యూ లో గనక మీరు హైలైట్ అవ్వాలంటే మీరు అంతకు ముందు చేసిన స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ వాట్ ఎవర్ ఎక్స్ట్రా కరికులర్స్ కో కరికులర్స్ లో మీరు బాగా అచీవ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లోనో లేదంటే స్టేట్ లెవెల్లోనో లేదంటే నేషనల్ లెవెల్లోనో మీరు కాంపిటీషన్స్ లో వెళ్ళి వాటిలో పార్టిసిపేషన్ సర్టిఫికేషన్స్ వచ్చినా లేదంటే సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేసి వాటి మీద సర్టిఫికేట్స్ వచ్చినా లేదంటే నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాసి వాటిలో సర్టిఫికేట్స్ వచ్చినా ఇలాంటివన్నీ లైక్ మీ మెమరీస్ ఆర్ వాట్ ఎవర్ డాక్యుమెంటేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని అవి మీ అప్లికేషన్ లో ఇన్క్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో అవండి అడ్మిషన్ కి సంబంధించిన 5 సెక్షన్స్ నేను మాట్లాడాలనుకున్నవి. ఇప్పుడు లైక్ కొన్ని వాల్యుబుల్ టిప్స్ అండ్ పాయింట్స్ నేను మీ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ గురించి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ గురించి ఆలోచిస్తున్నా లేదంటే వెళ్దాం అనే ఒక చిన్న థాట్ ఉన్నా సరే, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు పాస్పోర్ట్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో బేసిక్ గా ఏమి లేకపోయినా మీ దగ్గర చేతిలో లైక్ ఫస్ట్ పాస్పోర్ట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. పాస్పోర్ట్ అప్లై చేసి మీ చేతిలో పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇందాక కామన్ యాప్ అనే ఒక పోర్టల్ చెప్పాను సరే, ఇట్లాంటివి చాలా పోర్టల్స్ ఉన్నాయి అనమాట. వెరీ పాపులర్ పోర్టల్ వచ్చేసరికి కామన్ యాప్. దీనిలో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఉంటాయి ఎక్సెప్ట్ సమ్ కాలేజెస్ అండ్ కాలేజ్ బోర్డ్ అనే ఇంకొక కామన్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపసెస్ అన్నిటికీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెబ్సైట్ ఉంటుంది. టెక్సస్ స్టేట్ లోని యూనివర్సిటీ అన్నిటికి దానికి ఒక కామన్ అప్లికేషన్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో ఈ వెబ్సైట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బేసిక్ గా మీరు ఈ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఒక స్టూడెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసుకుంటే దానిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే లైక్ ఈ కాలేజెస్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు, వాళ్ళ జీపీఏ రిక్వైర్మెంట్స్ ఏంటి, లేదంటే వాళ్ళ ఎస్ఏటీ ఆర్ ఏసీటీ రికమెండెడ్ స్కోర్స్ ఏంటి, వాళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, వాళ్ళ అడ్మిషన్ అండ్ అప్లికేషన్ డెడ్ లైన్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది అనమాట. దీనిలో నేను మాట్లాడాలనుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైమ్ లైన్ అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్, డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ మనకి 12th క్లాస్ మధ్యలో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా ఇంటర్ సెకండ్ ఇయర్ స్కోర్ రాదు కదా, దానికి ఎలా సబ్మిషన్ అవుతుంది, ఆ గ్రేడ్ నేను ఎలా సబ్మిట్ చేయాలని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో అది ఎలా డిసైడ్ చేస్తారంటే మీ స్కూల్లో ఉండే కౌన్సిలర్ కానీ ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ హూమ్ ఎవర్ వాళ్ళు మీ 9th, 10th and 11th క్లాసెస్ కోర్సెస్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళు మీ గురించి ఒక అనాలిసిస్ చేసి ఒక ఎస్టిమేషన్ లెటర్ అనేది ఇస్తారనమాట యూనివర్సిటీకి. ఎలా అంటే బేస్డ్ ఆన్ ఈ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ లో 12th క్లాస్ లో ఇంత పర్సంటేజ్ వరకు రావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ ఇస్తారనమాట. ఆ ఎస్టిమేషన్ లెటర్ అనేది వాళ్ళు ఇలాంటి ఈ కామన్ అప్లికేషన్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు సబ్మిట్ చేయాలి. కానీ ఆ ప్రాసెస్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే. సో నేను మెన్షన్ చేయాలనుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యుఎస్ లో బ్యాచిలర్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ చేయడం అనేది ఫైనాన్షియల్ గా మాటలు కాదు, ఎందుకంటే చాలా చాలా కాస్ట్లీ అనమాట కంపేర్ టు ఇండియన్ అండర్ గ్రాడ్. ఇండియన్ అండర్ గ్రాడ్ మాక్సిమం మనకి తక్కువలో తక్కువ 3 lakhs, 4 lakhs నుంచి లైక్ 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs ఇలా రేంజ్ ఉంటుంది కదా. కానీ అమెరికన్ అండర్ గ్రాడ్ స్టార్టింగ్ రేంజే ఫీజు వచ్చేసరికి 20 lakhs, 30 lakhs ఉంటుంది అనమాట. ఆల్ ది వే అప్ టు మంచి మంచి కాలేజెస్ అయితే ఆల్ ది వే అప్ టు 1 crore కూడా ఉంటుంది. సో మీకు కొంచెం మంచి స్కాలర్షిప్స్ కన్సిడరేషన్ రాకపోయినా లేదంటే మీరు ఫైనాన్షియల్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కాకపోయినా మేబీ యుఎస్ లో అండర్ గ్రాడ్ అనేది మీకు మంచి ఆప్షన్ కాకపోవచ్చేమో. సో ఒక యూనివర్సిటీకి సంబంధించిన అనాలిసిస్ ప్రకారం సిజిపిఏ శాట్ అండ్ టెస్ట్ కోర్స్ కి చేసిన అప్లికేషన్స్ కి పర్ ఇయర్ ఎంతవరకు స్కాలర్షిప్ వచ్చింది అనే దానికి రిఫరెన్స్ కోసం ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నాను. ఆ స్క్రీన్ షాట్ చూడండి. సో పాజ్ చేసి మీకు చూస్తే మీకు ఒక జనరల్ రఫ్ ఐడియా వస్తుంది అనమాట స్కాలర్షిప్స్ ఎంతవరకు రావచ్చు అనేది. ఇది యూనివర్సిటీ టు యూనివర్సిటీ, ప్లేస్ టు ప్లేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది జనరల్ రఫ్ ఐడియా కోసమే తీసుకోండి, కానీ లైక్ మొత్తం దీని మీద డిపెండ్ అవ్వకండి. అండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. బ్యాచిలర్స్ కైనా మాస్టర్స్ కైనా ఈ ప్రాసెస్ ఒకటే. ఒక చిన్న టిప్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను చూడండి. బేసిక్ గా ప్రతి యూనివర్సిటీకి అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ పర్ క్రెడిట్ అవర్ ఒక రేట్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మీరు అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేయాలంటే జనరల్ గా ఎనీవేర్ బిట్వీన్ 110 to 130 క్రెడిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే జనరల్లీ బిట్వీన్ 28 to 32 క్రెడిట్స్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా నంబర్ ఆఫ్ క్రెడిట్స్ మన అండర్ గ్రాడ్యుయేట్ లెట్స్ సే 120 అనుకోండి, ఆ నంబర్ ఇంటూ ఆ యూనివర్సిటీ పర్ క్రెడిట్ కి ఎంత ఛార్జ్ చేస్తుంది,
ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఫుల్ యూనివర్సిటీ ఫీజ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ వస్తుంది అనమాట. సో వన్ లాస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను టైం లైన్ గురించి, లైక్ మీరు గనక ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా స్టార్ట్ చేయండి. లైక్ 10th అవ్వగానే శాట్ ఆర్ ఏసీటీ ఎగ్జామ్స్ తీసుకుంటే చాలా చాలా బెనిఫిషియల్ సిచ్యువేషన్ లో ఉంటారు మీరు. సో ఎంత ఎర్లీ వీలైతే అంత ఎర్లీగా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఇప్పుడు ఉన్నారంటే మీకు అప్లికేషన్ కి మోర్ లైక్ 2 or 3 months టైం ఉంది. నేను ఇప్పుడు వీడియో పెడుతున్నప్పటి నుంచి సో ఫాస్ట్ గా ఎర్లీగా డెసిషన్ తీసుకుని మీరు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ 2-3 months లో క్వాలిఫికేషన్స్ అనేవి సఫైస్ చేసి వెళ్ళలేకపోయినా సరే మీరు నిరాశపడద్దు, లైక్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీకు స్ప్రింగ్ సెమిస్టర్ అంటే జనవరి నుండి స్టార్ట్ అయ్యే సెమిస్టర్ లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అదండి బీటెక్ అడ్మిషన్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు గనక ఈ వీడియో మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ మీ అక్వైంటెన్సెస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చాలా మంది స్టూడెంట్స్ స్కూల్లో ఉంటారు, లైక్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అరే మనం ఫ్యూచర్లో ఇంటర్ అయిపోయాక బీటెక్ వేరే బయట యుఎస్లో కాలేజెస్లో చేయొచ్చు అనేది. అలాంటి స్టూడెంట్స్ కి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ 1 or 2 ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా యూజ్ అవుతుంది ప్లాన్ చేసే వాళ్ళకి. అలానే ఇందాక చెప్పినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ ఐ విల్ సీ యూ సూన్.